పాక్లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో చోట ఆలయాలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా సింధు ప్రావిన్స్లోని ప్రముఖ హింగ్లాజీ మాత ఆలయంపై దుండగులు దాడి చేయడం కలకలం రేపుతోంది. పాకిస్తాన్లో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఆ దేశంలో హిందూ దేవాలయాలను కూల్చడమే లక్ష్యంగా కొంతమంది దుండగులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు ఆలయాలను నేలమట్టం చేసిన ముష్కరులు తాజాగా పాక్ సింధు ప్రావిన్స్లోని హింగ్లాజీ మాత ఆలయంపై దాడికి తెగబడ్డారు. ఎవరు లేని సమయంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. గత 22 నెలల్లో పాక్లో హిందూ ఆలయాలపై దాడులు జరగడం ఇది 11వ సారి. గతేడాది మాతా రాణి మందిర్, గురుద్వారా, శ్రీజనం, సతన ఆలయాలు దాడికి గురయ్యాయి. వరుస ఘటనలతో పాక్లోని మైనారిటీలు, హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయాలపై విధ్వంసానికి పాల్పడుతున్న దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక అధికార యంత్రాంగం అండతోనే అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. హింగ్లాజ్ మాతా దేవాలయం బలూచిస్తాన్ ప్రావిన్స్లోని హింగ్లాజ్లో హింగోల్ నది ఒడ్డున ఉంది. హిందూ దేవతైన సతీదేవికి అంకితం చెయ్యబడిన 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. పాక్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హిందువులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.